కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారంలో నిజానిజాలు తేలిపోయాయి. మేడిగడ్డ బరాజ్ పూర్తి భద్రంగా ఉందని స్పష్టమైంది. నిపుణుల కమిటీ నిజానిజాలను తేల్చడంతో కాంగ్రెస్ నేతల నోళ్లు మూతబడ్డాయి. తెలంగాణ వరప్రధాయినిపై ఇకనైనా కట్టుకథలు ఆపాలని ఇంజనీరింగ్ నిపుణుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజు పూర్తి భద్రంగానే ఉంది. ఇందులో 7 బ్లాక్ మినహా మిగిలిన 7 బ్లాక్లన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఈ నెల 23న సాయంత్రం 16వ గేట్ నెంబర్ ఎత్తే సందర్భంలో భారీ శబ్దాలు వచ్చి 20వ పిల్లర్ ముందు భాగంలో పెద్ద గొయ్యి పడిందని, అది బరాజు కింద దాకా ఉన్నట్లు అనిపిస్తుందని, ఒక చివరి నుంచి మరో చివరి దాకా పెద్ద అగాధంలా ఏర్పడుతుందని కొన్ని పత్రికలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఇలాంటి అసత్య ప్రచారాలతో జరిగిన రాద్ధాంతంపైన ఇంజనీర్లలో అసహనం వ్యక్తమైంది. బరాజ్ వద్ద శబ్దాలు అగాధమని ప్రచారం కావడంతో నిపుణుల కమిటీ నిజానిజాలను వెల్లడించింది. సీకెంట్ ఫైల్స్ లోపం వల్ల 7వ బ్లాక్ పునాది కింద ఇసుక కొంతమేర కొట్టుకుపోయిందని, ఫలితంగానే 20వ పిల్లర్ కుంగిందని ప్రకటించింది. ఆ బ్లాక్ వద్ద ఏర్పడింది బొయ్యారం మాత్రమేనని, అగాధం ఏమాత్రం కాదని, ఇదే మినహా బరాజ్ మొత్తంలో ఎక్కడా సాంకేతిక లోపాలు లేవని తేల్చింది. బరాజును తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అడ్డంకులు లేవని అధికార వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. మేడిగడ్డ బరాజులో మొత్తం 8 బ్లాక్లు ఉన్నాయి. వీటన్నింటిలో మొత్తం 85 గేట్లు ఉన్నాయి. ఇందులో 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగుబాటుకు కారణాలను తెలుసుకునేందుకు ఇంజనీరింగ్ అధికారులు గతంలోనే చర్యలు చేపట్టారు. అన్వేషణ ప్రక్రియను నిర్మాణ ఏజెన్సీ సంస్థ అయిన ఎల్&టి పరిశీలన చేపట్టింది. ఐఐటి రూర్కీ వారు కూడా అధ్యయనం చేశారు. భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకునేందుకు జిపిఆర్ నిర్వహించారు. తర్వాత బరాజులోని అన్ని బ్లాకుల్లోనూ టెస్టులు చేశాక 7వ బ్లాక్ మినహా అన్ని భద్రంగానే ఉన్నాయని తేలింది. 7వ బ్లాక్లోనూ 20వ పిల్లర్ రాఫ్ట్ కింద మినహా మరే చోట సాంకేతిక లోపాలు లేవని నివేదించింది. ఏడో బ్లాక్ పునాది కింద 1000 క్యూబిక్ మీటర్ల బొయ్యారాన్ని గుర్తించినట్టు తెలిసింది. 7వ బ్లాక్ 20వ పిల్లర్ వద్ద లోపం కారణంగా ఫౌండేషన్ కింద నుంచి నీరు ప్రవహించి ఇసుక మట్టి కోతకు గురైంది. దీని ద్వారా ఖాళీ ఏర్పడి పిల్లర్ కుంగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. 20వ పిల్లర్ పునాది కింద బొయ్యారాన్ని ఇసుక మిశ్రమంతో నింపడం ద్వారా లీకేజీని అరికట్టవచ్చని అధికారులు వివరిస్తున్నారు.